ఆత్మీయ సత్యం అను ఈ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం. ఈ కార్యక్రమం వీక్షించుచున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరునకు మా హృదయపూర్వక వందనాలు. ఈ దినం ప్రసంగించువారు మా తండ్రి గారైన బ్రదర్ కే ఆశీర్వాదం గారు. వినబడిన వాక్యము మీ అందరి హృదయంలో ఫలించునట్లును దైవాశీర్వాదము పొందునట్లును మా ప్రార్థన. ప్రియతి ప్రియమైన ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా మన ప్రియుడు యెషువా మెస్సీయా పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ కూడొచ్చిన మీ అందరినీ కూడా ప్రేమతో మెస్సీ నామంలో షాలోమ్ చేస్తున్నాను. షాలోమ్. మోక్ష మార్గం ఈ ఛానల్ ద్వారా ఆత్మీయ సత్యం అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ప్రోగ్రాం చూస్తూ పరిశుద్ధ గ్రంథంలో పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మీరు అలా ఉన్నావా లేవా అని పరిశోధిస్తూ మీరు నాతో ఫోన్ ద్వారా మాట్లాడుతున్న విధానం కొరకు మీ అందరికీ కూడా నేను షలోమ్ చేస్తున్నాను. షలోమ్. ప్రియమైనటువంటి వారలారా, యావే పిల్లలారా, మనము పరిశుద్ధ గ్రంథము పవిత్ర గ్రంథము రెండు గ్రంథాల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. వాక్యము పరిశుద్ధ నామములోనే చెప్పబడుతూ ఉంది. అంటే యావే అనగా యెహోవా అనియు, ఎలోహిం అంటే సృష్టికర్త దేవాది దేవుడనియు, యెషువా మెస్సీయా అంటే యేసు క్రీస్తు ప్రభు అనియు మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈ దినము పౌలు గారు ఆయన రాసినటువంటి పత్రిక పాటల్లో ఒక మాటను మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఆయన రోమ్ సంఘానికి ఆయన ప్రబోధిస్తూ అక్కడ మాట్లాడుతున్నటువంటి విధానము చూసినప్పుడు ఈ విధంగా ఉంది. ఒకసారి మీరు రోమా పత్రిక 8వ అధ్యాయము చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. అంశం ఏంటంటే ధర్మశాస్త్రము చేయలేనిది యెషువా మెస్సీయా చేసెను. ధర్మశాస్త్రము చేయలేనిది యెషువా మెస్సీయా చేసెను అని మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ధర్మశాస్త్రము చేయలేనిది యేసుక్రీస్తు చేశాడు అనే నినాదాన్ని మనం ఎక్కువసార్లు వింటూ ఉన్నాం. అయితే ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం పరిశోధిద్దాం. రోమ్ పత్రిక చదువుకుందాం. 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నా, చూడండి. కాబట్టి ఇప్పుడు యెషువా మెస్సీయానందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మెస్సీయానందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను అని రాయబడింది. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మీరు అనేక సార్లు వాక్యాన్ని మీరు వింటూనే ఉన్నారు. ధర్మశాస్త్రము చేయలేనిది యెషువా మెస్సీయానగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారు అనే బోధలు తరచుగా మనం వింటూ ఉన్నాం. యెషువా మెస్సీయానందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్తూ 2వ వచనంలో మెస్సీయానందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇది ఎవరు చెప్తున్నారు అంటే పౌలు గారు ఆ రోమ్ సంఘానికి చెప్తూ వారికి వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా,
మరి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అంటే దేవుడు ఎవరు? మీరు చెప్పేది యేసుక్రీస్తు అని. ప్రియమైనటువంటి వారలారా, పౌలు గారు ఎప్పుడూ కూడా ఆయన తప్పుగా ప్రకటించలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని వేరేగా ప్రకటించలేదు. ఇక్కడ బోధకులైనటువంటి మనందరికీ కూడా బోధ పడక మనము ఊహించుకున్నది లేనిపోయినది మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రపంచం అంతా బోధ ఇదే. ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో అది యశ్వమెసే అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు అని లోకమంతా మరి వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వాక్యము ఏమైనా రాసిందో ఎప్పుడైనా మీరు గమనించారా సహోదరి సహోదరులారా? మీరు ఎప్పుడూ గమనించలేదు. కారణం ఏంటంటే మీరు ఒక బోధ మీరు విన్నారు, ఆ విన్న బోధే మీ చెవులలో గింగురులు పెడుతూ ఉంది, కనుక ఇంకొక బోధ మీకు అవసరం లేదు. మెస్సయ్య ఒకటే చెప్తాడు ఆయన బోధ అంతట్లో కూడా, మీరు మారు మనసు నుండి తిరుగుడి, మీరు మారు మనసు నొందాలి, మీరు యశ్వ మెస్సయ్య దగ్గర నేర్చుకోవాలి అని ఆయన ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉన్నాడు. మరి మనం నేర్చుకుంటాకు ఉన్నామా, బోధించటానుకున్నామా? ఎక్కువ ఎదుటి వాళ్ళకి బోధించాలి చెప్పాలి 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 అని చాలా ఆతృత పడిపోతూ ఏం చెప్తున్నాం? నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా? ఒకసారి మీరే ఆలోచన చేయండి సహోదరులారా. పౌలు గారు ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠుడై ఉన్నాడు, అంటే సమస్తము తెలిసిన వాడై ఉన్నాడు. మరి అటువంటి అప్పుడు పౌలు గారు ఎలోహీమైన యావే గురించి ఎక్కడైనా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా మాట్లాడాడు అనే ఆ విధి విధానము మీలో ఉండిపోయింది. దాన్ని ఎవరు మీకు ప్రబోధించారు? మనకు బోధకులుగా వచ్చినటువంటి వారు, మిషనరీస్ అయినటువంటి వారు అందరూ కూడా ఏకాభిప్రాయం కలిగి మనకు బోధించడం వలన మనం బోధ ఈ విధంగా మనకు అర్థమై ఉంది. యేసుక్రీస్తే చేసే ధర్మశాస్త్రం చేయలేనిది చేశాడు అన్న టానికి మనం అందరము కూడా సంసిద్ధులుగా ఉన్నాం. అవునా? అవును. చూడండి ఇప్పుడు పౌలు గారు అలా చెప్పారా అనటానికి ఇక్కడ చూస్తే ఎలా చెప్పారో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం రెండు చదువుకుంటున్నాం, ఒకటి పవిత్ర గ్రంథం, రెండు పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒకటిని, పవిత్ర గ్రంథంలో ఒకటి పౌలు గారు మాట్లాడలేదు. ఏ గ్రంథంలో లిఖించుకున్నప్పటికీ పౌలు గారి బోధ మాత్రమే లిఖించబడి ఉన్నది. అయితే అక్కడ ముద్రణ చేసేటప్పుడు ఆ కమిటీ మెంబర్స్లో ఆ విభేదాల్ని వారు సృష్టించి ముద్రించినట్లుగా ఈ రెండు గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. తెలుగు అచ్చ తెలుగులో రాయబడింది పవిత్ర గ్రంథం, చదువు చూడండి, అంత క్లియర్గా ఉంటుంది, చాలా విపులంగా విడదీయబడి ఉంటుంది. అందుకే మీకు ఇంకా విపులంగా అర్థం అవ్వాలని నేను పరిశుద్ధ నామంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను సహోదరులారా. యేసు మెస్సయ నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని మొదట వచనంలో మాట్లాడుతూ రెండో వచనంలోకి వచ్చేసరికి మెస్సయ నందు అంటే క్రీస్తు నందు, యేసు మెస్సయ నందు జీవమిచ్చు, మీరు బాగా అర్థం చేసు, మెస్సయ నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. యేసు మెస్సయకి జీవమిచ్చేటటువంటి
ఆత్మ యొక్క నియమము అంటే ఇంకొక ఆత్మ ఏదో ఉందన్నమాట. జాగ్రత్తగా గమనించండి, ఆ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏ ఆత్మ విడిపించింది? యశ్వ మిసైనందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. అదేంటి? పాప మరణముల నియమము నుండి పౌల్ గారిని విడిపించినటువంటిది ఆత్మ. అయితే ఎట్లనగా, ఇంకా పూర్తవలేదు, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను అని రాయబడింది. దేవుడు చేసాడా, మెస్సయ యేసుక్రీస్తు చేసాడా? ఒకసారి ఆలోచించండి. ఈ క్రొత్త నిబంధనలో దేవుడు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు అనే మాత్రమే రాయబడింది. యెహోవా అని కానీ ఈ క్రొత్త నిబంధనలో ఎక్కడ రాయబడలేదు. అందుకని యెహోవాకు బదులుగా దేవుడనియు, దేవుడైన ప్రభు అనియు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అదే పవిత్ర గ్రంథంలో యావే అని రాయబడుతుంది. అయితే ఇక్కడ దేవుడు చేశాడు, ఎవరు చేయలేంది? ధర్మశాస్త్రం చేయలేంది. అయ్యో అదేంటండి బ్రదర్, మీరు అలా మాట్లాడతారు? ధర్మశాస్త్రం ఎవరిది? యెహోవాది, యావేది. మరి దాన్ని సవరించింది ఎవరు? కొట్టివేసింది ఎవరు? మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారు. మీరు అలా మాట్లాడతారేంటి అని మీలో చాలామంది కూడా తెలియక మాట్లాడుతూ ఉన్నారు. తెలిసిందేంటి? ధర్మశాస్త్రం అనగా చట్టం, ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనగా ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ చట్టం, ఏదైతే చేయలేకపోయిందో దానిని ఎవరు చేశారు అంటే ఎలోహీమైన యావే చేశాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇజ్రాయేలు ప్రజలకి ఆ సీనాయి అరణ్యంలో ఇచ్చినటువంటి ఆ చట్టము అనగా ధర్మశాస్త్రము దేనిని సరి చేయలేకపోయిందో, ఏ పాపాన్ని అయితే తీసివేయలేకపోయిందో దానిని తండ్రి అయిన యావే లేక ఎలోహీమైన ఈ యావే ఆ పాపాన్ని తీసివేయటానికి ఆయనే సంసిద్ధుడుగా ఉండి మెస్సయను పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథం, ఆ పవిత్ర గ్రంథం తెలియపరుస్తూ ఉంది. చదవండి ఇంకా బైబిల్లో, తెలుగు బైబిల్లో. ప్రతి బైబిల్కి ఒక కమిటీ ఉంటుంది, బైబిల్ కమిటీ వారు చేసేటటువంటి పొరపాట్లు ఎన్నెన్ని ఉన్నాయో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తూ వస్తూ ఉన్నాను, ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు పౌలు గారిని మీకు పరిచయం చేస్తున్నాను. పౌలు గారు ఎక్కడ ఆయన అబద్ధం ఆడలేదు, ఆయన తప్పు మాటలాడలేదు. సహోదరులారా, మీరు చాలా విషయాల్లో ఆయన ఇలాగ అన్నాడు కనుక మేము ఇలాగే అంటాం అని మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, మంచిదే. కానీ పౌలు గారు అలాగ అనునా అనే విషయాన్ని ముందుగా మీరు గమనించాలి, విశ్వాసులైన మీరు గమనించాలి. బోధకులు ఎలాగ గమనించలేరు? బోధకులకి ఇంకా ఇంకొక బోధ అవసరం లేదు. ఎందుకంటే వారు చెప్పిందే వేదం, వారు చెప్పిందే వాక్యం. ఇంకొక వాక్యం వారికి అవసరం లేదు. మాట్లాడితే ఎవరైనా సత్యం చెప్తే వాడు వేరే డినామినేషన్ వాడు, ఏ డినామినేషన్ వాడో వాళ్ళకి కెట్టిన డినామినేషన్ పేరు చెప్తారు. డినామినేషన్ వల్ల ఏ పరలోకం లేదు సహోదరులారా. మతము అనే పులుముకోవడం ద్వారా మనకు పరలోకంలో రాజ్యం లేదు సహోదరులారా. యావే మాటను మాటగా చెప్పేవాడికే నిత్య జీవం, పరలోక రాజ్యం. అలా ఉన్నదో లేదో లేఖనాలు తిరగేసి చూడండి. నిబంధన వాక్యంలో ఉంటే, క్రొత్త నిబంధనలో ఉంటే అది లేఖన భాగం వచ్చిన భాగంలో ఉండాలి.
అలా ఉంటే దాన్ని ఒప్పుకోవాలి, లేకపోతే దాన్ని ఒప్పుకునే అవసరం లేదు, దాని గురించి మాట్లాడే అవసరత లేదు. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెనోని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే దేవుడెవరు? యావే. యావే చేశాడు. అదేంటి బ్రదర్, ధర్మశాస్త్రం ఆయందే కదా, అందుకని పాత నిబంధనలో జీవము లేదు, పాత నిబంధనలో ధర్మము లేదు. జీవమున్నా ధర్మమున్నా ఇంకోటున్నా ఆత్మల రక్షణ అయినా క్రొత్త నిబంధనలోనే ఉంది బ్రదర్ అని చాలామంది అంటూ ఉన్నారు. సహోదరులారా, పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన ఎక్కడొచ్చిందండి? క్రొత్త నిబంధన పాత నిబంధనకు అర్థం కాని వారికి తెలియపరచటం కొరకు ఉన్నది మాత్రమే అని గమనించాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో చూసినట్లయితే చట్టం అనగా ధర్మశాస్త్రం ఇది ఎక్కడ ఇచ్చింది? సీనాయి అరణ్యములో 40 సంవత్సరముల పాటు తన ప్రజలైన ఇజ్రాయేలుని వారికి నేర్పిస్తూ ఆయన 613 ఆజ్ఞలను వారికి ఇచ్చాడు. ఆ దాంట్లోనే నిర్గమాకాండము 20 అధ్యాయము 17 వచనాల్లో ఇయ్యబడిన తన సేవరాలుతో వ్రాయబడిన 10 ఆజ్ఞలు ఉన్నవి. ఆ 10 ఆజ్ఞలు మాత్రమే సృష్టికర్త అయిన యావే తన సృష్టి అంతటిలో పాలనకు ఉపయోగపడేటటువంటివిగా అవే పునాది రాళ్ళుగా మనకి నిలిచి ఉన్నవి. మరి మిగిలిన చట్టం అంటే ఆ సీనాయి అరణ్యంలో ఆ ప్రజలు మాట మాటికి తప్పిపోయిన విధానం కొరకు అక్కడ వారి గురించి తప్పిపోయిన వానికల్లా తిరిగి పాఠం నేర్పించటకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలుగా మన పేరుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రం దాటి సీను అన్న అరణ్యంలోకి వచ్చి అరణ్యములో వారు నేర్చుకోలేని స్థితిని బట్టి బయలుదేరిన లెక్కించబడినటువంటి వారి అందరిలో ఇద్దరిని తప్ప మొత్తము ఆ మరి అందరినీ కూడా అక్కడ హతమార్చి వారి పిల్లలైనటువంటి వారిని వారి వాగ్దానం ప్రకారంగా మరి యోర్దాను నది దాటించి ఆయన అవతలకి ఇచ్చాడు. ఎరుకోపట్నం అదే కానాన్, పాలు తేనెలు ప్రవహించే దేశం. అందులో ప్రవేశించిన తర్వాత అదే చట్టం ఇక్కడ నడవాలి అనే ఆలోచనతో ఆ ఇజ్రాయేలీ వారు అందరూ కూడా ఆ అరణ్యంలో ఉన్న చట్టాన్ని ఇప్పుడు ఈ కానాను దేశంలో కూడా అమలుపరచాలి అని ప్రతిబోధన చేస్తూ ఉన్నారు. అయితే దానికి ముఖ్యమైనటువంటి క్రమము కార్యక్రమం ఏంటి అంటే, నరుడు పాపము చేసినప్పుడు కోడెని కానీ గొర్రెని కానీ మేకని కానీ ఏడాది గొర్రె పిల్లలను తీసుకొచ్చి పౌరు పిల్లలను కానీ దహన బలిగా అర్పించుటయే పాప క్షమాపణ అని రాయబడింది. అయితే ఆ చట్టం అక్కడ నేర్చుకున్నటువంటి చట్టం ఇప్పుడు యోర్దాను నది దాటిన తర్వాత వారికి భారమైపోయింది. సహోదరులారా, ఎంత భారమైందంటే వారు పాపాలు చేస్తూనే ఉన్నారు, గొర్రెల యొక్క మేకల యొక్క గొడ్ల యొక్క రక్తాన్ని చిందిస్తూనే ఉన్నారు, రక్తం ఏర్లైపోతూ ఉంది, కానీ పాపము విడిచిపోవటం లేదు. కారణమేమిటి? వారికి ఎవరికి అర్థం కావట్లే. అక్కడ పెద్దలు శాసించిన చట్టం ఉంది, అదే ధర్మశాస్త్రం. ఆ చట్టంలో అలాగే మనం వెళ్ళాలి, అలాగే వెళ్ళి కొలిది వీళ్ళు ఇంకా ఒకసారి మీరు గమనించండి, ఎవరైనా ఊబులో పడి
పైకి రావాలి అంటే వాడు ఎంత కాలు లాక్కుంటున్నా చేలాక్కుంటున్నా మరలా వాడు ఇంకా లోనికి దిగుతాడే తప్ప ఆ ఊపులో నుండి ఆ ఉబ్బల్లో నుండి పైకి లేచి రాలేనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో, అలాగే ఆ ధర్మశాస్త్రానికి లోనైనటువంటి ఆ సీన్ అరణ్యములో ఇచ్చినటువంటి ఆ చట్టాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ప్రజలు పడే కష్టము అంతా ఇంత కాదు. కనుక ఆ కష్టాన్ని నిలిపివేయటానికి ఎలోహిమైన యావే తన ప్రియుడుగా తన కుమారుడుగా ఉన్న తన సేవకుడుగా ఉన్నటువంటి యేషువ మెస్సయనగా యేసుక్రీస్తు ప్రభువారిని మరి భూలోకానికి పంపి ఆ గొర్రెల యొక్కయు మేకల యొక్క గొడ్ల యొక్కయు రక్తానికి బదులుగా మెస్సయను అక్కడ బలి ఇచ్చినట్లుగా మనం ధర్మశాస్త్రంలో చూస్తూ ఉన్నాం. ఈ కారణాన్ని బట్టి అక్కడ నిలిపివేయాలి, బలి నైవేద్యం నిలిపివేయాలి. కానీ నిలిచిందా? లేదే. బలి నైవేద్యం నిలిచి లేదు. ఇప్పటికీ కూడా యేషువ మెస్సయలో ఉన్నటువంటి వారు అదే రక్తాన్ని చిందిస్తూనే ఉన్నారు. ఏమైనా మార్పు చెందారా ప్రియమైనటువంటి వారులారా? మతము పేరు చెప్పుకుని మత్తుగా తినుట, మత్తుగా జీవించుట, సుస్థిగా భోజనం చేయుట, ఎవరైనా తండ్రికి ఆరాధన చేసేవారు ఉన్నారా? లేదే. లేనిపోయిన బోధలుకి చెప్పుతూ మన ఆ జీవితాలని వెళ్ళబుచ్చుకుంటున్నామే తప్ప సత్యంలో నడవట్లేదనే సత్యాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నా. మరి సత్యం ఏమిటి? ధర్మశాస్త్రం అంటే సీన అరణ్యములు ఇచ్చిన చట్టం ఏదైతే ఈ కానాను దేశంలో చేయలేకపోయిందో ఆ చట్టాన్ని ఎలోహిమైన యావే ఆ ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఒక మనుషుడను పుట్టించి ఆ మనుషుని ద్వారా ఆ విముక్తి చేయటానికి 33.5 సంవత్సరంలో యేషువ మెస్సయను అక్కడ బలిగొన్నట్లుగా మురానికి వేలాడదీసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏంటి? మరి మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? నిన్న మొన్నటిదాకా మీరు విన్నటువంటి వాక్యం ఇదే, నిన్న మొన్నటిదాకా మీరు చెప్పినటువంటి వాక్యం ఇదే. ధర్మశాస్త్రం నెరవేర్చిన వాళ్ళు ఎవరంటే యేషువ మెస్సయ అని చెప్పారు. అక్కడ యేషువ మెస్సయ కాదు, దేవుడు అని రాయబడింది. అంటే ఎలోహిమైన యావే అని రాయబడింది, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు లేఖనాలని క్షుణ్ణంగా చదవండి. రాబోయే కాలంలో అందరికీ ఒకటే వాక్యము వినిపించబడుతుంది. ఆ రోజు కొరకు ప్రార్థించండి. పరమతండ్రులు మనమందరం నిమగ్నమై అందరూ కూడా తండ్రి అయిన యావేకి స్తుతి చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడైన తండ్రి, ఎలోహిం యావే, నీ ఘనమైన నామమునకు స్తోత్ర వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు నీ వాక్యాలను మేము ధ్యానించి ఉండగా అందులో సత్యాన్ని మేము గ్రహించే శక్తిని పరలోకం నుండి నీ దూతలను పంపించి మాకు సహాయం చేయమని ఎలోహిం యావే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ షలోమ్.